వెల్కమ్ టు గోదావరి మినరల్ వాటర్ టెక్నాలజీస్. ముందుగా 500 LPH ఆర్ఓ ప్లాంట్ ఎలా ఆపరేట్ చేయాలి వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్గా ట్యాంక్లో వాటర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ట్యాంక్లో వాటర్ ఫుల్గా ఉంది కాబట్టి ఫస్ట్గా ఈ వాల్వ్ ఓపెన్ చేసుకోవాలి. ఈ వాల్వ్ ఓపెన్ చేసుకొని మనం మెయిన్ పవర్ ఆన్ చేసుకోవాలి. మెయిన్ పవర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆఫ్లో ఉంది కదా, పవర్ అనేది ఆన్ చేసుకోవాలి. తర్వాత మాన్యువల్ మోడ్లో పెట్టుకోవాలి. మాన్యువల్ మోడ్లో పెట్టుకొని రా వాటర్ పంప్, RWTP అంటే రా వాటర్ పంప్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆ పంప్ ఆన్ అవుద్ది. రా వాటర్ పంప్ ఆన్ అవుద్ది. రా వాటర్ పంప్ ఆన్ అయిన తర్వాత ఫ్లో మీటర్ వేస్ట్ వాటర్, ఇది ప్రొడక్ట్ వాటర్. వేస్ట్ వాటర్ ఫ్లో అనేది అలా పైకి వెళ్తుంది ముళ్ళు. దాని తర్వాత ఐ 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఐ ప్రెషర్ పంప్ ఆన్ చేసుకోవాలి. ఐ ప్రెషర్ పంప్ ఆన్ చేసుకుంటే మన ప్లాంట్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్లో ఎంత వస్తుందో తెలుసుకోవాలంటే 6 kgs ప్రెషర్ మీద, 6 kgs ప్రెషర్ మీద 1000 అవుట్పుట్ వెళ్తుంది వేస్ట్ వాటర్. ఇన్పుట్ ఏంచో ప్రొడక్ట్ వాటర్ ఫ్లో ఏంచో 500 ప్లస్ వస్తుంది. అంటే గుడ్ కండిషన్లో ఉంది ప్లాంట్. ఇది ప్లాంట్ ఆన్ చేసుకునే పద్ధతి. ఇప్పుడు మనం దీన్ని బ్యాక్ వాష్ చేసుకోవాలనుకోండి, మనకప్పుడు ఈరోజు అంతా ప్లాంట్ వాడడం, ప్లాంట్ వాడిన తర్వాత రేపు మార్నింగ్ వస్తాం కదా, అప్పుడు బ్యాక్ వాష్ ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఫస్ట్గా హై ప్రెషర్ పంప్, ఫస్ట్గా రాగానే పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేసుకొని మాన్యువల్ మోడ్లో పెట్టుకుంటాం. మాన్యువల్ మోడ్లో పెట్టుకొని ఇది ఉంది కదా ఫిల్టర్లో ఉంది. ఇప్పుడు బ్యాక్ వాష్ చేయాలంటే ఇందులో పడిన మట్టిని మనం బయటికి పంపించాలంటే ఇలా రొటేట్ చేసుకొని టూలో పెట్టుకోవాలి. బ్యాక్ వాష్ మోడ్, బ్యాక్ వాష్ మోడ్లో పెట్టుకొని ఓన్లీ రా వాటర్ పంప్ అనేది ఒకటే ఆన్ చేసుకోవాలి. హై ప్రెషర్ పంప్ అనేది ఆన్ చేసుకోకూడదు బ్యాక్ వాష్ చేసినప్పుడు. మస్ట్ ఇన్షూర్డ్గా రా వాటర్ పంప్ స్విచ్ ఆన్ చేస్తాం. రా వాటర్ పంప్ ఆన్ అయింది. ఇప్పుడు ఈ ఫిల్టర్ అనేది బ్యాక్ వాష్ అవుతుంది. అంటే ఇందులో ఉన్న మట్టి అంతా బయటికి పోతుంది. అలా డైలీ 5 మినిట్స్ చేసుకోవాలి. బ్యాక్ వాష్ అయిన తర్వాత మళ్ళీ రా వాటర్ పంప్ ఆఫ్ చేసుకొని వాల్ రొటేట్ చేయాలి. ఓకేనా? మళ్ళీ రా వాటర్ పంప్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు బ్యాక్ వాష్ అయిపోయింది 5 మినిట్స్. ఇప్పుడు రినిష్లో పెట్టుకుంటాం. రినిష్ అనేది పెట్టుకుంటాం. రినిష్లో 5 మినిట్స్ చేయాలి. రినిష్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ రా వాటర్ పంప్ స్విచ్ ఆన్ చేయాలి. ఇప్పుడు రినిష్ అవుతుంది. అంటే బ్యాక్ వాష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రినిష్ మోడ్ ఏంటంటే ఇందులో ఉన్న మట్టిని కూడా అది బయటకు పంపిస్తుంది. డైలీ 5 మినిట్స్ బ్యాక్ వాష్, 5 మినిట్స్ రినిష్ చేసుకోవాలి. డైలీ 10 మినిట్స్ చేసుకుంటే ఇందులో ఏం మట్టి ఉన్నా బయటకు పోతుంది. ఇప్పుడు రినిష్ బ్యాక్ వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ రా వాటర్ పంప్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిల్టర్లో పెట్టుకోవాలి. ఫిల్టర్లో పొజిషన్ పెట్టుకున్న తర్వాత మనకు సేమ్ యాస్టిజ్ ఫిల్టర్ అంటే ఇటు వాటర్ వస్తుంది, బ్యాక్ వాష్ అంటే ఇటు నుంచి బయటికి వాటర్ పోతుంది. ఇప్పుడు ఫిల్టర్లో పెట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ ప్లాంట్ ఆటోమేటిక్గా ఆటోలో పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ప్లాంట్ ఆన్ అయిపోతుంది. ఆటో మోడ్లో పెట్టేసుకోవాలి. ఆటోమేటిక్ మోడ్లో పెట్టేసుకుంటే ఫస్ట్ ఆ వాటర్ పంప్ ఆన్ అవుద్ది. దాని తర్వాత 5 మినిట్స్ తర్వాత హై ప్రెషర్ పంప్ ఆన్ అవుద్ది. ట్యాంక్ అనేది ఫిల్ అవుద్ది. ఓకే.